ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ ఎలా చేస్తుందో మనం చూద్దామా. థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది కూడా మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ థ్రెడ్ని మనం ఏం చేయాలంటే ఇలా తీసుకొని, నెక్స్ట్ టర్న్ చేసి మళ్ళీ కిందకి పెట్టి చేస్తున్నాం. కనిపిస్తుంది అప్పుడు మనకి థ్రెడ్ ఎక్కించుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్లా ఉంది కదా, స్ప్రింగ్లో తీసి క్షమించాలి, కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇలా అంటే కింద థ్రెడ్ పైకి వస్తుంది. ఓకే, ఇంత థ్రెడ్ అవసరం లేదు, అందుకని నేను ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా లోపలికి వెళ్తుంది థ్రెడ్. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా వేయాలి, ఫస్ట్ స్టిచ్చింగ్ ఎలా వేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టిచ్చింగ్ వచ్చి మనం ఏలా పెట్టుకుందాం. ఓకే, ఏలా పెట్టుకొని లెంత్ వచ్చి 2 and 3 మధ్యలో పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు 2 అయినా పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 3 పెట్టుకోవచ్చు లేదా 2 అయినా పెట్టుకోవచ్చు, నేను 3 పెడుతున్నాను ఫ్రెండ్స్, 3. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా పడుతుంది అనేది మనం తెలుసుకుందాం. గమనిస్తున్నారా, ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఓకే చూడండి, ఈ పెడల్ని మనం ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మనకి స్టిచ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా చూడండి. జస్ట్ ఎలా అంటే కాదు పెట్టడం. నెక్స్ట్ మనం ఇప్పుడు వేసింది ఏంటంటే స్టిచ్, ఇక్కడ కట్టర్ ఉంటుంది, కట్టర్ ఎట్లా అంటే కట్టర్ చూసారా, ఈ విధంగా మీకు కనిపిస్తుందండి. నెక్స్ట్ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం 2 to 3 పెట్టాం కదా, ఇప్పుడు 3లో పెట్టుకుందామా, 3 to 4 పెడదాం, ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకేనా, 3 to 4లో మనం పెట్టాము లెంత్, ఎట్లా వస్తుందో చూద్దాం. దూరం దూరంగా వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారా. చూడండి కొంచెం దూరం దూరంగా వచ్చింది స్టిచ్చింగ్. నెక్స్ట్ మనం ఎస్ఎస్లో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఎస్ఎస్లో పెట్టి చూద్దాం. కలర్ ఈ కలర్కి బాగా కలిసిపోతుంది. ఎస్ఎస్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి డబుల్ స్టిచ్చింగ్ పడుతుంది బాగా. చూద్దాం ఈ స్టిచ్చింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మరీ థిక్గా డబుల్ స్టిచ్ పడింది ఫ్రెండ్స్, చూడండి ఎస్ఎస్లో. ఇప్పుడు మనం సి నుంచి
బి మధ్యలో పెట్టాను. ఎప్పుడైనా సరే ఈ గుర్తుంచుకోండి, ఈ నీడిల్ పై ఉన్నప్పుడే మనం ఈ సెలెక్టర్ని మనం తిప్పాలి, లేకపోతే ఈ సూది లోపల కింద ఉండటం వల్ల విరిగిపోతుంది. నెక్స్ట్ మనం సి టు బి పెట్టాం కదా, జిగ్జాగ్లో పెట్టాము. ఇప్పుడు లెంత్ వచ్చి, లెంత్ 2 to 3 మధ్యలో పెట్టాను, ఎలా వస్తుందో చూద్దాం. ఈ విధంగా వచ్చింది, జిగ్జా మాదిరిగా వచ్చింది. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా చాలా స్టిచ్చెస్ ఉన్నాయి. ఈ విధంగా మనం స్టిచ్చెస్ని చేయొచ్చు. చూడండి, స్టిచ్చెస్ కనిపిస్తున్నాయా? Please subscribe my channel, friends. Thank you very much.